ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏమైతే కండక్ట్ చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వాలు, అందులో ఈ ఇంటర్వ్యూ పాత్ర, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఇప్పటిదాకా ఇస్తూ వచ్చారు. ఈ గత కొన్ని మన ఎగ్జామ్స్ ఏమైతే జరిగాయో, కనీసం 2006-2009 నుంచి కూడా మనం ఒకసారి పరిశీలిస్తే అందులో చాలా కుంభకోణం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైనా చూడవచ్చు, ఇట్స్ ఎ ఓపెన్ సీక్రెట్. ఈ 100 మార్క్స్లో ఆ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఒకసారి మీరు గమనిస్తే, ఓసీలు కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే రాత పరీక్షలో బీసీ, కొన్నిసార్లు ఎస్సీల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన, ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళకు అత్యధికంగా ఎక్కువ మార్కులు వచ్చి వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. అంటే టెక్నికల్గా వాళ్ళు ఆ పోస్టులకు వీళ్ళు సెలెక్ట్ అవ్వాలి. అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇంటర్వ్యూలో 100 మార్కులకు ఓసీలకు సరాసరిన 75-85 వరకు ఇస్తున్నారు. చెక్ చేయొచ్చు ఎవరైనా. బీసీలకు 30-35, మ్యాక్సిమం 40 ఇస్తున్నారు. ఎస్సీలకు 13.5-20 వరకు ఇస్తున్నారు. వీళ్ళు రిటర్న్ ఎగ్జామినేషన్లో ప్రతిభ కనబరిచిన వాళ్ళు, ఇంటర్వ్యూలో వాళ్ళు అత్యంత దారుణంగా పర్ఫామ్ చేస్తున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఇక్కడ వాస్తవికంగా పరిశీలిస్తే ఇందులో చాలా కుట్ర కోణం దాగి ఉంది. ఇంటర్వ్యూ చేసే అభ్యర్థిని ఎవరైతే ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ కానీ చైర్మన్ గారు కానీ వేసే ప్రశ్నలు, వాటికి వాళ్ళు కనీసం ఒక 6-10 క్వశ్చన్స్ వేస్తారు. ఇందులో జనరల్గా ఈ ఓసీ క్యాండిడేట్స్కు మనము అది రికార్డెడ్ ఇంటర్వ్యూ రికార్డ్ చేసి ఆ ఇంటర్వ్యూ ప్రొసీడింగ్స్ కూడా మనం పరిశీలిస్తే, ఎక్కువ క్వశ్చన్స్ ఈజీ గోయింగ్ ఓసీలకు అడగటం, కొన్ని మనకు మన టఫ్ క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. ఈవెన్ కొంత పర్సనల్ డేటా మీదనే 4-5-6 క్వశ్చన్లు సాగదీస్తున్నారు. అదే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకు ఎక్కువ శాతం ఈ డైరెక్ట్గా దే ఆర్ గోయింగ్ ఉంటుంది క్వశ్చన్స్, అందులో నో పర్సనల్ రిక్వైర్మెంట్, అందులో 3-4 క్వశ్చన్ అట్లేం లేదు. సో ఈ రకంగా కొంత జరుగుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా లేకపోతే యాదృచ్ఛికంగా జరుగుతుందా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ గ్రూప్ 1-2లో జరుగుతున్న ఇంటర్వ్యూలో 100 మార్కులు దానికి కేటాయించటం వల్ల మెజారిటీ మార్క్స్ పొందిన ఓసీ రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా కూడా సెలెక్ట్ అవ్వటం అనేది, అది డెఫినెట్గా మనం దానికి డెఫినెట్గా కొంత నమ్మకం కోల్పోయే పరిస్థితిలో ఎలా సెలెక్ట్ అయినట్టుగా భావించాలి. రిటర్న్ ఎగ్జామినేషన్ చాలా చోట్ల ఆ దాని బేసిస్లోనే సెలెక్షన్ జరుగుతాయి. ఇంటర్వ్యూ అనేది మనకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ చేయడానికి చేసిన, అందులో ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నవాళ్ళు కూడా అంత గొప్ప నిష్ఠాతులేం కాదు. ఏదో ఒకరినో బయట నుంచి తెచ్చుకుంటారు తక్కిన వాళ్ళంతా,
ఆ బోర్డు మెంబర్స్ కూడా ఒకసారి చూస్తే వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ అంత పెద్ద మనకేమి ఒక చారిత్రాత్మక లేకపోతే ఒక చాలా పుస్తకాల్లో రీసెర్చ్ పాయింట్ లేకపోతే ఇలా ఎక్కువ లోతుగా నాలెడ్జబుల్గా ఉన్నవాళ్ళు మనకు చాలా తక్కువ మంది ఉన్నారని మనం వారి ఇంటర్వ్యూ బోర్డులో ప్రతిసారి రకరకాల సందర్భాల్లో పరిశీలిస్తే తెలుస్తుంది. సో సమప్ చేసేది ఈ వీడియోలో ఉద్దేశం ఏంటంటే ఇంటర్వ్యూను కేవలం 50 మార్కులకే పరిమితం చేయాలి. 100 మార్కులు అవసరం లేదు. 50 మార్కులు చేస్తే వాళ్ళు ఎంత చేసినా 40, 45, 50 ఎవరికి వేయలేదు. సో అక్కడ 80లు అనేది ఇక్కడ 40, 45 అనేది డెఫినెట్గా వాళ్లకు రిటర్న్ ఎగ్జామినేషన్లో రాత పరీక్షలో ఎవరైతే తక్కువ మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకు సెలెక్ట్ అయ్యే అవకాశం. ఈ వీటి బేసిస్లో ఈ ఇంటర్వ్యూ మార్కులు కలుపుకొని మా మెరిట్లో పైకి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అప్పుడు నిజమైన మెరిట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఈ దీన్ని పరిశీలించి త్వరగా తగిన నిర్ణయం తీసుకుంటారని ఈ మన ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే పోటీదారులు ఉన్నారో పరీక్షకు వాళ్ళ తరఫున ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.